విజయ ప్రొడక్షన్స్ ఈ సంస్థ పేరు చెబితే తెలియని సినీ అభిమానులు తెలుగునాట కనిపించరు ఎందుకంటే చిత్రసీమపై ఆ సంస్థకు గల నిబద్ధత అలాంటిది ఆణిముత్య లాంటి తెలుగు తమిళ కన్నడ హిందీ భాష చిత్రాలు ఎన్నిటినూ ఈ సంస్థ నిర్మించింది ఇప్పుడు విజయా సంస్థతో అన్న నందమూరి తారక రామారావు గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకుందాం అన్నగారికి విజయా సంస్థతో ఉన్న సంబంధం ఎలాంటిదో చెప్పాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అఖండ విజయం వైపు పార్టీని నడిపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ఒక్కరోజు ముందు ఏం జరిగిందో తెలుసా అన్నగారు మద్రాస్ ఫోన్ చేసి విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి గారిని హైదరాబాద్ పిలిపించుకున్నారు మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతూ నాగిరెడ్డిని తనతో పాటు కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు ప్రమాణ స్వీకారం ముగించుకొని సెక్రటరియేట్కు వెళ్లి ముఖ్యమంత్రిగా మొదటిసారి కుర్చీలో కూర్చుంటూ విజయ సంస్థ అధినేత నాగిరెడ్డితో అన్నగారు ఏమన్నారో తెలుసా సార్ ఒకప్పుడు మీరిచ్చిన చేయూత వల్లే నేను ఇంతటి వాణ్ణి కాగలిగాను రాజకీయాల్లో కూడా నేను విజయాన్ని సాధించాను అంటే దానికి కారణం మీరే ఈ రాజ్యం మీదే నా చేత మంచి పాలనను తెలుగువారికి ఇప్పించండి అని అన్నగారు చేతులు జోడించేసరికి గారు ఆనందం పట్టలేక అన్నగారిని కౌగిలించుకున్నారు విజయ సంస్థపై అన్నగారి అభిమానానికి తత్కారం ఇంతకన్నా ఏం కావాలి విజయ సంస్థలో అన్నగారు నటించిన చిత్రాలు వరుసగా ఒక్కసారి చూద్దాం పన్నెండు వందల యాభైలో షావుకారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవి పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చూసి చూడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చంద్రహారం పంతొమ్మిది వందల యాభై ఐదులో మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పు చేసి పప్పుకూడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జగదేక వీరుని కథ పంతొమ్మిది వందల అరవై రెండులో గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో సత్యహరిశ్చంద్ర పంతొమ్మిది వందల అరవై ఐదులోని మరో చిత్రం సిఐడి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉమాచండీ గౌరీ శంకరుల కథ ఈ చిత్రం తర్వాత అన్నగారు విజయ సంస్థలో తిరిగి నటించలేదు తర్వాత ఆ సంస్థ నిర్మించిన గంగామంగ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రాలలో అన్నగారు నటించలేదు అప్పటికే కథానాయకుడిగా చిత్రసీమలో శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు అన్నగారు నందమూరి తారక రామారావు అయినా కూడా తన మాతృ సంస్థను మర్చిపోలేదు తనకు సన్నిహితులైన డివి నర్సరాజు గారితో ఏమన్నారో తెలుసా నేను లేకుండా నా సంస్థ చిత్రాలు నిర్మిస్తుంది నేను వారిని డబ్బులు అడిగానా డేట్లు లేవన్నానా అని ఆవేదనను వెలిబుచ్చిన సందర్భాలు అనేకమున్నాయట ఏదేమైనా కన్నతల్లిని జన్మభూమిని దారి చూపిన మాతృ సంస్థని మర్చిపోలేని మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు అందుకే ఇంద్ర సింహాసనాన్ని అధిరోహించి ఇరవై ఏళ్లైనా తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు మన అన్న అన్నగారిలా ఎంతో కొంత ఈ తరం నటులు కూడా తమకు దారి చూపించిన నిర్మాతలను మర్చిపోకుండా ఉంటే అదే పదివేలు గౌరవించగలిగితే చిత్రసీమ కాలాల పాటు వద్ధిల్లుతుంది